రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి రేషన్ డోర్ డెలివరీ వాహనాల ప్రారంభోత్సవం కర్నూలు నగరం ఎస్టీబీసీ కళాశాల మైదానంలో జరిగింది. ఈ ప్రారంభోత్సవంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జైరామ్, ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి మరియు జిల్లా అధికారులు పాల్గొని ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 2346 రేషన్ షాపులు, 12 లక్షల రేషన్ కార్డుదారులకు 760 మినీ ట్రక్కుల వాహనాల ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేసే సదుపాయం కల్పించింది. మంత్రి గుమ్మనూరు జైరామ్ ఈ వాహనాలను పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, కర్నూల్ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జె సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మరో ప్రపంచం సృష్టించారు. మొన్ననే 104-108 అది ప్రవేశపెట్టేటప్పుడు కొన్ని రాష్ట్రాలు మా రాష్ట్రాల్లో ఎందుకు ఇలాంటి కార్యక్రమం చేయలేదని చెప్పి బాధపడిన రోజులు ఉన్నాయి. జగన్ మోహన్ రెడ్డి గారు ఇంత భారీ పెద్ద ఎత్తున 5 కోట్ల ప్రజలకు నేరుగా నవరాత్రుల ద్వారా అయితేనేమి, వాలంటరీ వ్యవస్థతో అయితేనేమి, సచివాలయాల ద్వారా అయితేనేమి, ఎన్నో నేరుగా వారి కుటుంబానికి మంచి సౌకర్యాలు, వాళ్ళ ఆరోగ్యానికి అన్ని విధంగా కాపాడుకునే వ్యవస్థ ఈరోజు అద్భుతమైన వ్యవస్థ అని చెప్పగలను. అలాంటి బియ్యం కోసం వారి గ్రామాలకు వెళ్ళి తెచ్చుకొని నడిచిపోయి బాధపడిన రోజులు ఉన్నాయి. అలాంటిది గమనించి ఆ వారి కష్టాలు నా కష్టాలు అని తెలుసుకొని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న గారు నేరుగా వారి వారి గ్రామాలకి వారి వారి ఇంటికి ఈరోజు మేము సౌకర్యం కల్పిస్తానని చెప్పేసి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేకూరింది ఈరోజు చేశాడు. మరి ఇప్పుడు 10,000 ఉద్యోగాల అవకాశాలు కల్పించారంటే ఇంతకీ మేలు చేసే ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో ఉన్నాడని చెప్పి నేను చెప్పగలను. కాబట్టి ఈ 5 కోట్ల ప్రజల తరఫున మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి పాదాభ వందనం చేస్తూ ప్రతి ఒక్కరు ఆయనకి ఇలాగే అండగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఈరోజు ఎన్టీటీకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ డీలర్ దగ్గర కూడా పోకుండా డైరెక్ట్ గా ఇండ్లకే బియ్యం సరఫరా చేసే విధంగా ఈరోజు ఈ వెహికల్స్ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి కూడా సరఫరా చేసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. వాళ్ళ పనులు ఉన్నా కూడా మామూలుగా పనులకు పోయే టైం కాకుండా వాళ్ళకు డైరెక్ట్ గా ఇంటికి పోతే ఆ రేషన్ కోసం షాపుల దగ్గర పోవాల్సిన అవసరం లేకుండా ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సంతోషకరమైన విషయం ఇది. మన రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇలాంటి ఒక పథకం రావడం చాలా ఆనందమైన విషయం. దీంట్లో నేను మా అధికారులు ప్రజాప్రతినిధులు అందరు కూడా పాల్పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పేద ప్రజలు వాళ్ళు బియ్యం తీసుకోవడం కానీ మిగతా సరుకులు తీసుకోవడానికి రేషన్ షాప్ దగ్గర వెళ్ళి ఒక రోజు మొత్తం గడపాల్సిన బాధలు ఉన్నాయి. రోజు తీసుకోవడానికి వెళ్తే ఈరోజు ఇంటి వద్దకే రేషన్ సరుకులు మొత్తం కూడా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి సంబంధించిన వాహనాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం చాలా విశేషం. నేను ముందు చెప్పినట్టుగా దేశంలో మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో జరుగుతుంది, మన కర్నూలు జిల్లాలో కూడా జరుగుతుంది. కర్నూలు జిల్లాలో మొత్తం 760 వాహనాలు ఈరోజు పంపిణీ చేస్తున్నాము. మంచి స్కీమ్ని ఈరోజు ప్రారంభిస్తున్నాము. ఇక్కడ ఉన్న లబ్ధిదారులను కోరుతుంది ఏమంటే ప్రజలతో బాగా పొలైట్గా
వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి ఎలాంటి నిబంధన లేకుండా ఇంటి వద్దకే మీరు వెళ్ళి సరుకుల్ని పంపిణీ చేయాలి ఎందుకంటే మీ కోసం గౌరవ ముఖ్యమంత్రి వారిని ఒక గొప్ప ఆలోచనతో మంచి ఆలోచనతో ఈ స్కీమ్ని ప్రారంభించారు సో సార్ పేరుని నిలబెట్టుకునే విధంగా ముఖ్యమంత్రి గారి పేరుని ప్రజలు మెచ్చుకునే విధంగా మీరు అందరం కూడా చేయాలని కోరుతూ సర్వతి పేదలకు పోవాల్సిన డబ్బులు పేదలకు పోవాల్సిన అన్నం వేరే దారి మళ్ళిపోతా ఉంది దీని ఎట్లా అరికట్టాలి అవినీతిని అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద మేధావులందరూ కూడా మేధోవదనం చేసి ఏ విధంగా దీన్ని సరి చేయాలా ఏ విధంగా దీన్ని సరి చేయాలని తలలో పట్టుకొని నీతి ఆయోగ్ కానివ్వండి దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద సెమినార్లు జరిగినాయి దీని గురించి చర్చలు జరిగినాయి ఎవరు దీనికి ఒక పరిష్కారం కనుక్కోలేకపోయారు ఈ రోజు ట్రైన్ సెంటర్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పథకం ద్వారా అవినీతిని 1% కూడా లేకుండా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్రెండ్ సెట్టర్ అని మనం ఈరోజు గర్వంగా చెప్పగలం।